ఈ రోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని పిఎస్ఎంఎల్ కాలనీలో సిపిఎం సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి బీరం మల్లేశం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పిఎస్ఎంఎల్ పరిశ్రమ కార్మికులకు న్యాయం జరగాలంటే కేవలం సిపిఎంతోనే సాధ్యమని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని, సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. చెప్తా ఉన్నాడు అమ్మా, రెండేళ్ళు ఈ కంపెనీ మూసేస్తే మనని ఎవరు పట్టించుకోలేరు, మన బతుకును పట్టించుకోలేరు, మన కుటుంబాల గురించి పట్టించుకోలేరు. ఆ రోజు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రాలేరు. కానీ అలా పిఎస్ఎంఎల్ కంపెనీ మీద ప్రేమ కాదు. పిఎస్ఎంఎల్ కంపెనీలో పనిచేసే కార్మికులు మూసేసిన కంపెనీ మూతబడ్డా వాళ్ళు రోడ్డు మీద పడ్డా వాళ్ళ కోట్లున్నాయని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నారు, ఓట్ల మీద ప్రేమ కలుస్తున్నారు, వచ్చి మిమ్మల్ని అందరిని అడుగుతున్నారు మాకు ఓట్లు వేయండి అని చెప్పి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు వీళ్ళు? రెండేళ్ల నుంచి అక్కడ కరెంటు సరిగా లేదు, అక్కడ నీళ్లు సరిగా లేవు, ఆ ఖాళీ లోపల రోడ్లు సరిగా లేవు, ఈ ఖాళీ లోపల ఎవరు పట్టించుకోవట్లేరు. పుట్టగోడు చెట్టుకోడు అయ్యారు. 1000 మంది బతికేటువంటి పిఎస్ఎంఎల్ కంపెనీ మూతబడితే ఈ రోజు దాదాపు 50 సంవత్సరాల ఏజ్ లోపలటువంటి ఒక కార్మికుడు పర్మనెంట్ కార్మికుడు వెళ్ళి ఎక్కడో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేసుకోవాల్సి వస్తా ఉంది.